తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో ప్రచార పర్వం ఊపందుకుంది. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని కొత్త చెరువు మేజర్ పంచాయతీ పరిధిలో విద్యావంతురాలు రాధ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎన్నికల గుర్తు బుట్ట గుర్తు కావడంతో సర్పంచ్ అభ్యర్థి రాధ మహిళలతో కలిసి ఇంటింటికి ప్రచారం తిరుగుతున్నారు. ఎన్నికల గుర్తు గంపను తీసుకుని నేరుగా ఓటర్లను సంప్రదించి తన విజయానికి సహకరించాలని అభ్యర్థించారు. ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదిస్తే గెలుపు తనదేనని కొత్త చెరువు సర్పంచ్ అభ్యర్థి రాధ ధీమా వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా మొదటి ఫేజ్ పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటికే మొత్తం నామినేషన్ ప్రక్రియ అంతా ముగిసింది. ఇంకా 2 రోజులు మాత్రమే ఏదైతే ప్రచారం కూడా హోరందుకుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వివిధ అభ్యర్థులకు పంచాయతీ ఏదైతే సర్పంచ్ పోటీ చేస్తున్న అభ్యర్థులకి అంతా కూడా ఏదైతే గుర్తులు కూడా కేటాయించడం జరిగింది అయితే ఎన్నికల కమిషనర్. ఈ నేపథ్యంలో పుట్టపర్తి నియోజకవర్గంలో మేజర్ పంచాయతీ కొత్త చెరువు ఫస్ట్ మొదటిసారిగా ఏదైతే ఎస్సీకి రిజర్వ్ కావడంతో ఇక్కడ ఎస్సీ అయినా కూడా పోటీ హోరాహోరా ఉంది. ఏదైతే అధికార పార్టీను అదేవిధంగా ప్రతిపక్ష పార్టీల మధ్య అదేవిధంగా ఏదైతే కొత్త చెరువు సర్పంచ్ అభ్యర్థిగా రాధ అమ్మాయి సర్పంచ్గా పోటీ చేయబోతున్నారు. ఆమె అడిగి తెలుసుకుందాం. అసలు చెప్పండి, అంటే మొదటిసారి మీ సర్పంచ్ అంటే కొత్త చెరువు మేజర్ పంచాయతీ నియోజకవర్గంలోనే ఈ కొత్త చెరువు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడుతున్నారు, అసలు మీ ఎడ్యుకేషన్ ఏంటి, అసలు ఈ కొత్త చెరువు ఎలా మీరు గెలిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టబోతున్నారు? మొదటిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారికి నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఎస్సీ తరపున, ఎందుకంటే ఇన్నేళ్లుగా ఒక్కసారి కూడా ఎస్సీ రిజర్వేషనే రాలేదు, కానీ మొట్టమొదటిసారిగా ఎస్సీ రిజర్వేషన్ వచ్చినందుకు మేమందరం చాలా గర్వపడుతున్నాము, ప్లస్ సంతోషిస్తున్నాము. సో వైఎస్ఆర్ పార్టీకి మేమందరము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు ప్రతి ఒక్క వార్డుకి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని అడుగుతున్నాము. ప్రతి ఒక్కరి నుంచి మంచి స్పందనగానే వస్తుంది. మేమందరం గెలుస్తామనే నమ్మకం మా అందరిలోనూ ఏర్పడింది. అంటే కొత్త చెరువులు అనేక సమస్యలు ఉన్నాయి, అంటే బస్ స్టాండ్ కానీ లేకపోతే కాల రోడ్లు కానీ, అంటే పెద్ద పంచాయతీ ఆదాయం కూడా అలానే ఉంది. అంటే ఇంత పెద్ద పంచాయతీలో ఆదాయం వస్తున్నా కూడా అంటే ఏ సర్పంచ్లు ఇంతకుముందు గెలుస్తున్నారు కానీ ఉన్న హామీల వరకే పరిమితం అవుతున్నారు, అభివృద్ధి మాత్రం చేయట్లేదు. మీరు ఒక ఎడ్యుకేటెడ్గా ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు? నేను ఎంఏ బీఈడి చేసినాను. ఇప్పుడు మిగిలిపోయిన రోడ్ల నిర్మాణం కానీ వాటర్ సప్లై కానీ తర్వాత ఏమైనా డ్రైనేజ్ సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా నేను కూడా చిన్న కుటుంబం నుంచి వచ్చినా కాబట్టి మేము ప్రత్యేకంగా మా సమస్యలు ఎలా ఉంటాయో మాకు తెలుసు కాబట్టి ఇవన్నీ ఖచ్చితంగా నేను అభివృద్ధి చేస్తానని, ఇవే కాకుండా పైనుంచి వచ్చే గ్రాంట్ల ద్వారా నేను కొత్త చెరువుని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తానని వైఎస్ఆర్ పార్టీకి ఖచ్చితంగా చెప్తున్నాను, ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. మా ప్రజలందరికీ కూడా సహాయం చేస్తానని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. మీరు ఇంకా అంటే 2 రోజులు మాత్రమే ఉంది అంటే ప్రచారం చేసుకోవడానికి, రేపు ఎల్లుండి, అంటే మీకు ఏ గుర్తు కేటాయించారు, ఈ గుర్తును ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లిపోతున్నారు? నాకు బుట్ట గుర్తుని కేటాయించినారు. ఈ దీనన్నింటినీ కూడా ఒక బుట్టని తయారు చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా ఆ బుట్టని చూపిస్తూ మేము చాలా బాగా క్యాన్వాస్ చేయగలుగుతున్నాము. ప్రతి ఒక్క ప్రజల నుండి మాకు మంచి స్పందనే లభిస్తుంది. ఈ ప్రజలందరూ ఇచ్చే ఉత్సాహము ప్రోత్సాహము వీళ్ళందరి వల్ల నేను గెలుస్తాననే నమ్మకం బాగా ఏర్పడింది. ఇంకా ఎక్కువగా కృషి చేసి ఇంకా చాలా ఎక్కువగా అభివృద్ధి చేస్తానని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. మా ఎడ్యుకేటెడ్స్ అందరికీ ఏమంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటి పక్కనే కదా వాళ్ళ కాలనీలో ఏం సమస్యలు ఉన్నా ఏమున్నా నా దృష్టికి తీసుకొని రావాలని ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎడ్యుకేటెడ్కి చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ ఊరిని అన్నింటిని అభివృద్ధి చేస్తానని చెప్పగలుగుతున్నాను. ఒకవేళ గెలిచిన తర్వాత అందరికీ అంటే పార్టీకి అతీతంగా కూడా అందుబాటులో ఉంటారు? ఖచ్చితంగా ఉంటాం సార్. చెప్పండి నిన్న అంటే మొదటిసారి మీ సామాజిక వర్గానికి అంటే ఎస్సీకి రిజర్వ్ కావడం అనేది హర్షిస్తున్నారు, అంటే ఓవరాల్గా అంటే మొత్తం అంటే పంచాయతీ పరిధిలో సర్పంచ్ పోటీలో కూడా ఒక ఎమ్మెల్యే పోటీలాగా అంటే కొత్త చెరువు పంచాయతీ పోటీ నెలకొంది, అంటే ఇటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం కూడా అంతగా ధీటుగా పోటీ చేస్తున్నారు, అసలు ఓవరాల్గా ఈ పంచాయతీ సర్పంచ్ని అంటే మీ అభ్యర్థిగా ఎలాంటి బలపరుస్తున్నారు? మొత్తము ఈ 10 సర్పంచ్ అయితే అది ఈమె, ఇంతకుముందు 9 మంది సర్పంచ్లు అయినారు, దీంట్లో మంచి మంచి వాళ్ళు కూడా అయినారు, ఎమ్మెల్యే క్యాండిడేట్లకు ఈక్వల్గా ఉండేవాళ్ళు కూడా ఈ ఊరు సర్పంచ్గా రావడం జరిగింది, చాలా పనులు చేయడం జరిగింది, కాలేజీ అయితే ఏమి క్వార్టర్స్ అయితే ఏమి ఇంతకుముందు సిమెంట్ రోడ్లు వేయడం డ్రైనేజ్లు అయితే చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైము ఇప్పటికి ఇప్పుడు ఎస్సీలు రిజర్వేషన్ కావడానికి పూర్తిగా జగన్ గారి ఆలోచన విధానం ఇది, ఎందుకంటే మొత్తము రాష్ట్రంలో ఒక మండలాన్ని యూనిట్గా తీసుకొని జనాభా ఏ ఊర్లో అయితే ఎక్కువ ఉందో ఆ ఊరిని ఎస్సీలు చేయడం వల్ల
ఎస్సీలు చేయాలని జీవో పెట్టడం వల్ల ఖచ్చితంగా కొత్త చేరువట్ల పెద్ద మేజర్ పంచాయతీలన్నీ కూడా ఎస్సీలకు రావడం జరిగింది. అది ఆయన చలవుతోనే ఇప్పుడు ఎస్సీలకు పంచాయతీ సర్పంచులంతా ఎస్సీలు రావడానికి కారణమైంది. తర్వాత ఆయనకు మొదట కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. రేపు ఈ ఊరిని మొత్తం ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అయితే చేయలేము, ఎందుకంటే ఆ గ్రాంట్స్ వస్తాయో లేదా వస్తే అవి చేయగలుగుతాము. మామూలు డ్రైనేజ్ సిస్టము, మిగిలిపోయిన సిమెంట్ రోడ్లు, వాటర్ సప్లై, మంచినీటి సప్లై ఇవ్వడము, రెండు షాపింగ్ కాంప్లెక్స్, పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కట్టడము, బస్ స్టాండ్ ఉందా సులభ కాంప్లెక్స్ ఇంకోటి నిర్మాణం చేయడం, ఇవన్నీ కూడా చేయడానికి మా పార్టీ తరఫున సిద్ధంగా ఉన్నారు. అలా చెప్పండి, ఈ కొచ్చేరు పంచాయతీ అనేది ఫస్ట్ టైం ఒక ఎస్సీకి రిజర్వ్ మహిళలకి కేటాయించడం జరిగింది. ఎలా ఉన్నారు, అసలు ఎలా ఫీల్ అవుతున్నారు, అదేవిధంగా కొచ్చేరు అభ్యర్థికి ఏం చెప్తున్నారు, ఎలాంటి అభివృద్ధి కావాలనుకుంటారు? అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జనరల్గా ఇది ఎప్పుడు కూడా ఓసీకే రిజర్వేషన్ ఉండింది. ఓసీ తర్వాత ఫస్ట్ టైం ఎస్సీకి రిజర్వేషన్ మహిళ కావడము, దీంట్లో మా దొద్దుకొండ శ్రీధరెడ్డి అన్న గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, అట్లనే మా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు కూడా ఒక ఎస్సీ పెద్దపీట వేసి మా ఈ ఇప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎస్సీలు బీసీకి మైనార్టీకి మంచి పెద్దపీట వేసి దాని వల్ల మంచి ఈరోజు అవకాశం కల్పించడం వల్ల మాకు కూడా ధన్యవాదాలు సీఎం గారికి చెప్పుకుంటున్నాను. మరి ఇదే విధంగా ఈ కొత్త చెరువుల్లో చాలా వరకు అంత సమస్యలు అయితే పెద్దగా ఏం లేకపోయినా ఒక డ్రైనేజ్ సిస్టమ్ చాలా అవసరము, అండర్ డ్రైనేజ్కి అంతే సహకరిస్తే మంచిదే. ప్లస్ సీసీ రోడ్లు కామన్గా ఇస్తున్నారు, ఉండేటువంటి కంప్లీట్ చేస్తాము. ప్లస్ సులభ కాంప్లెక్స్ అనేది బస్టాండ్లో చాలా అవసరం, అది ఒకటి ఉంది, కాకపోతే ఇంకోటి నెక్స్ట్ కూడా పెద్ద చేయాలనే ఉద్దేశంతో మా ప్రియతమ ఎమ్మెల్యే గారు దుద్దుకొండ సైదరెడ్డి అన్న గారు చెప్పడం జరిగింది. దాని ప్రకారమే మా పాప రాధమ్మ కూడా ప్రెసిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ కార్యక్రమాల మీద దాని మీద దృష్టి పెట్టి చేయాలని, ఎందుకంటే చదువుకుంది కాబట్టి అమ్మాయి, మంచి పేరు కూడా తెస్తుందని అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. అంటే ప్రతి సర్పంచ్ గెలిచిన తర్వాత ఓట్లు అయిపోయిన తర్వాత మాటలు చెప్తారు, కానీ పనులు మాత్రం అసంతృప్తిగా చేయబోతున్నారు. అదేవిధంగా అతిపెద్ద పంచాయతీ పుట్టపర్తి నియోజకవర్గంలో ఏదైతే రెవెన్యూ కూడా అంత భారీగా ఉంటుంది, అయితే మొత్తం అభివృద్ధి మాత్రం దృష్టి పెట్టరు అంటున్నారు. అంటే మీరు అన్నట్లు ఇప్పుడు అండర్ డ్రైనేజ్ కానీ అంటే చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలు కూడా సరిగ్గా పట్టించుకోరు అంటారు. మీరు వైసీపీ పార్టీ తరఫున ఒకవేళ ఈ బుట్టు ఏదైతే గుర్తుతో రాధ గెలిచిన తర్వాత ఒక ఎజుకేటెడ్ అంటారు, ఎలాంటి ప్రణాళికలు చేయబోతున్నారు, ఎలాంటి అభివృద్ధి కోరుకుంటారు? ఇప్పుడైతే మేము అనుకున్నది ఏంటంటే ఇక్కడ ఉన్న 16 వార్డుల్లో ప్రతిరోజు ఒక వార్డు చొప్పున సర్పంచ్ గెలిచిన తర్వాత రాధమ్మ విజిట్ చేస్తూ అక్కడ ఉన్న కాలనీలో ఏం సమస్యలు, వాటర్ సమస్య, డ్రైనేజ్ సమస్య అది ఉంటే కూడా దగ్గర ఉండి ఆ పాప తిరిగి చేస్తానే ధ్యేయంతోనే ఆ పాప ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు అంత చదువుకుంది కాబట్టి ఆ పాపకు కూడా టికెట్ ఇవ్వడం కూడా మా పార్టీ తరఫున ధన్యవాదాలు. అందుకు బాగా పనిచేస్తున్న ఉద్దేశంతోనే ఈరోజు చేస్తున్నాం. మంచి మెజార్టీతో గెలిపించి ఓట్లు వేసి గెలిపించాలని ప్రార్థిస్తూ కొత్త చెరువు గ్రామ ప్రజలకు కోరుకుంటున్నాను. అభ్యర్థి మేము ఏదైతే మా ముఖ్యమంత్రి గారి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో మా ముఖ్యమంత్రి గారి సహకారంతో మా ఎమ్మెల్యే గారు సూచించిన అభ్యర్థిని అఖండ మెజార్టీతో గెలిపించుకొని 16 వార్డు మెంబర్లకు 16 గెలుచుకొని అభివృద్ధి ఏంటనేది మా ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు ఆల్రెడీ ప్రవేశపెట్టినారు. నవరత్నాలను ఆల్మోస్ట్ 90% కంప్లీట్ చేసినారు. ఏమన్నా అడపాదడపు ఉంటే అవి కూడా కంప్లీట్ చేసేస్తాము. ఎన్నికలు అయిపోయిన తర్వాత మేము 16 వార్డు మెంబర్లు సంతృప్తిగా గెలుస్తాము. ఈ మేజర్ సర్పంచ్ రాధమ్మను అఖండ మెజార్టీతో మేము సమిష్టిగా మా నాయకులందరూ కృషి చేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తాము. 9వ తారీఖున మొత్తం మా మండలంలోని 15 పంచాయతీలు గెలుస్తామని చెప్పి మీ తెలియజేస్తున్నాం. ఎప్పుడు గతంలో పంచాయతీ పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఎస్సీలకు ఎప్పటికీ రాలేదు. మోహన్ రెడ్డి ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మేమంతా మా నాయకులంతా కలిసి ఈరోజు మాకు ఎస్సీకి రావడం వల్ల మా మొత్తం నాయకులంతా మాకు చాలా సంతోషంగా ఉన్నారు. మీ ఇప్పుడు చేసే ప్రతి పనిని మేము ముందుకు అంటే ఏదైనా చేయడానికి ముందుకు తీసుకెళ్ళడానికి ముందుగా ఉండము. మా నాయకులందరూ మాకు అండదండలుగా ఉండాలని ఆశీర్విస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల్లో ఒక ఆశను అంటే ఎట్లంటే ప్రతి కార్యక్రమ మేనిఫెస్టోలో పేర్కొనేటువంటి ప్రతి అంశాన్ని పూర్తి చేయడంతో ప్రజల్లో ఒక విధమైన ఆశ ఏర్పడిపోయింది. ఏమంటే ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థులను గెలిపించుకుంటే మాకు బంగారు భవిష్యత్తు ఉండబోతోంది గ్రామాల్లో అని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా ఈరోజు నడుచుకుంటూ ముందుకు వస్తూ ఉన్నారు. మీరు ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థులను పెద్ద మెజారిటీతో గెలిపించబోతా ఉన్నారు. ఈ పుట్టపర్తి నిర్గంలోని 80 గ్రామ పంచాయతీలకు సంబంధించి కనీసం 95% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థులు పెద్ద మెజారిటీతో గెలవేతం తెలియజేసుకుంటా ఉన్నారు. ఇది ఒక ప్రవాహం అని చెప్తున్నాను.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఈరోజు ఓట్లనే ప్రభావంతో అత్యధిక మెజార్టీ సాధించబోతున్నా తెలియజేసుకుంటాను. సంక్షేమ పథకాలు కానీ, ఇసుక కానీ ఇవన్నీ కూడా అంటే వైసీపీ నేతలే దోచుకుంటారు, సామాన్య ప్రజలకు అందట్లేదు. ఇది ఏదైతే ప్రభుత్వ వ్యతిరేకంతోనే ఈరోజు గ్రామ పంచాయతీలలో భారీగా గెలుచుకుంటామని ఇది పూర్తిగా ఖండిస్తున్నాం. సంక్షేమ పథకాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో గ్రామ స్వరాజ్యం ఏర్పడాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి సచివాలయాలు కానీ, గ్రామ వాలంటీర్ వ్యవస్థ కానీ, ఎక్కడే కానీ కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఆదర్శప్రాయంగా తీసుకొని ఇతర రాష్ట్రాల వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చారో దాన్ని చూసుకొని నేర్చుకోవాలని చెప్పి పక్క రాష్ట్రాలలో చూసుకుపోతున్నారు. కాబట్టి ఎవరో కొంతమంది కుట్రలు కుయుక్తలతో మాట్లాడుతున్నటువంటి మాటలు తప్పితే ఇలాంటివి ఏవి ప్రజల యొక్క వారికి ఉన్నటువంటి మంచి ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నారు. ఖచ్చితంగా మేము గెలవబోతున్నాం తెలియజేసుకుంటా ఉన్నాం. ఇది అంటే మొదటిసారిగా ఎస్సీకి మహిళకి రిజర్వ్ కావడం, అదేవిధంగా కేటాయించడం కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, అదేవిధంగా దిద్దుకుంటు శ్రీధర్రెడ్డి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు చెప్తూ, అదేవిధంగా ఏదైతే బడుగు బలహీన వర్గాలైన మాలాంటి వారికి ఈ సర్పంచ్ పదవి కట్టిపెట్టడం, అదేవిధంగా ఏదైతే వైసీపీ నేతలంతా కూడా మొత్తం కొత్త చెరువు పరిధిలో ఉన్న వైసీపీ నేతలంతా కూడా అంటే ఎలాంటి ఏ వర్గానికి సీటు కేటాయించినా కూడా ఒక గంప గుర్తుగా ఏదైతే గుర్తు కూడా వాళ్ళకి బుట్ట కేటాయించడము, ఆ బుట్టుతో పాటు మొత్తం 16 వార్డులు కైవసం చేసుకుంటాము, ఎలాంటి డోకా లేదు, ఎంత ప్రతి ఎంత గట్టి పోటీ ఇచ్చినా కూడా అంతిమంగా విజయం మాదే. 9వ తారీఖు అయిపోయిన తర్వాత విజయోత్సవ ర్యాలీ కూడా చేపడతాము, అదేవిధంగా కొచ్చేరును అన్ని విధాలుగా మొత్తం రూపురేఖలు మారుస్తామని కూడా వైసీపీ నేతలు కొంతమంది నేతలు చెప్తారు. అంటే మొత్తానికి ఓవరాల్గా పంచాయతీ ఎలక్షన్లు మాత్రం కొత్త చెరువులో ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ తలపిస్తున్నాయి, ఎవరి విజయం అనేది కూడా 9వ తారీఖు సాయంత్రం తెలిసిపోనుంది.